ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం, గతంలో అంటే దిశ చట్టానికి కన్నా కూడా మెరుగైనటువంటి చట్టాన్ని తీసుకొస్తాం, మహిళలకి అంటే ఎక్కడ అన్యాయం జరిగినా సరే యాప్ అవ్వచ్చు లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ అవ్వచ్చు వీటన్నిటిని కూడా ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి వంగల్పూడి అనిత అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ఆమె కొంచెం అంటే ఎక్కడ మహిళలపై అఘాయిత్యాలు కానీ అన్యాయాలు జరిగినా సరే కొంచెం ఎక్కువగా సీరియస్గా ఆమె తీసుకుంటుంది. గతంలో కూడా ఆమె హోంమంత్రి కాకముందు కూడా టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆమెపై సోషల్ మీడియాలో జరిగినటువంటి ఆ ఘటనలు అవ్వచ్చు వాటిపై అవ్వచ్చు ఆమె కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నది. ఒక సాటి మహిళగా ఇప్పుడు నటి జత్వానికి జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం హోంమంత్రి కూడా చాలా సీరియస్గా తీసుకుంది. హోంమంత్రి మరి అటు పోలీసు అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు, మరి ఒక ఐపీఎస్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి తరుణంలో గతంలో వైసీపీలో క్రియాశీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మరి వంగలపూడి అనిత ఈ యొక్క వ్యవహారంలో ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది అందరూ ఎదురు చూస్తున్నారు. హోంమంత్రి పాత్ర కూడా కీలకం, మరి ఆమె కూడా మహిళ కాబట్టి సాటి మహిళ పక్కన నటి అంటే హీరోయిన్ అని పక్కన పెడితే మహిళకు జరిగినటువంటి అన్యాయం అది కూడా ఆంధ్రప్రదేశ్లో ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటేనే ఇప్పుడు ఆ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం అయితే మాత్రం వెలుగులోకి రావడంతో ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయా అనేటటువంటి అనుమానాలు తలెత్తినటువంటి పరిస్థితి తరుణంలో గతంలో ఎప్పుడో బీహార్లోనో లేకపోతే ఎక్కడో జరిగే పరిస్థితులు ఉత్తరప్రదేశ్లోనో మిగిలినటువంటి రాష్ట్రాల్లో మనం చర్చించుకుంటున్న వాళ్ళం ఇక్కడ అంటే ఆ రాష్ట్రానికి వెళ్ళొద్దు అక్కడ ఘటనలు జరుగుతాయి ఎక్కువగా ఇట్లాంటి మహిళలపై అనేటటువంటి భయాందోళనకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలుగుతీస్తారా ఒక్కొక్కటి. మరోపక్క ఇలాంటి జత్వానీపై జరిగినటువంటి ఘటన అయితే మాత్రం వంగల్పూడి అనిత సీరియస్గా తీసుకుంటుందా, హోంమంత్రిగా తన బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తుందా, మరోపక్క జత్వానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు అవ్వచ్చు ఆమెకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా హోంశాఖపై ఉంది కాబట్టి మరి వంగల్పూడి అనిత అయితే మాత్రం ఈ జత్వానికి రక్షణ కల్పించాలా, మరోపక్క ఆమె తీసుకునేటువంటి చర్యలపైనే అందరూ ఎదురు చూస్తున్నారు. మరోపక్క డీజీపీ అవ్వచ్చు లేకపోతే ఐపీఎస్లు అవ్వచ్చు అందరూ కూడా ఇందులో అంటే గతంలో ఉన్నటువంటి ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు డీజీపీ ఏ విధంగా స్పందిస్తారు, మరోపక్క డీజీపీకి ఆదేశాలు ఏ విధంగా ఇస్తారు, మరోపక్క మహిళల నుంచి వస్తున్నటువంటి ఈ సూచనలు సలహాలు తీసుకొని మరోసారి మహిళలపై ఎలాంటి అఘాయిత్యం కానీ ఏ హీరోయిన్ కూడా ఎట్లాంటి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో చర్యలు తీసుకుంటారనేదే మనం అందరూ కూడా వేచి చూడాలి. ఒక మహిళగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఒక మహిళకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేసి మహిళల సమస్యలు అర్థం చేసుకునే విధంగా మహిళలు అయితే మాత్రం హోంమంత్రికి డైరెక్ట్గా స్వయంగా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది, మహిళలు పై అంటే ఎలాంటి ఘటనలు జరిగినా సరే స్పందించడానికి ఒక మహిళ హోంమంత్రి ఉంటేనే బెటర్ అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే ఆలోచన మేరకు వంగల్పూడి అనితకు అయితే మాత్రం హోంమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఈ ఘటనపై హోంమంత్రి స్పందించే విధానంపై అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ముఖ్యంగా డీజీపీ అవ్వచ్చు లేకపోతే సిపి కావచ్చు ఆమె ఆదేశాలు ఇవ్వటం, మరోపక్క మిగిలినటువంటి గతంలో ఏవైతే ఆరోపణలు వచ్చినాయో ఐపీఎస్ల అధికారులు వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం వేచి చూద్దాం.